అయితే ఈరోజు మనం ఆలోచించాలి ఇవాళ జగ్గారెడ్డి గారు ఒక తెలంగాణ ద్రోహి ఆనాడు ఏమన్నాడు ఈ సంగారెడ్డిని తీసుకుపోయి కర్ణాటకలో కలపమని అన్నడా లేదా మరి తెలంగాణ వద్దని అన్నడా లేదా మరి అటువంటి తెలంగాణ వ్యతిరేకుల చేతులు కలిపిన జగ్గారెడ్డి గారికి ఎవరన్నా ఓటు వేస్తారా దయచేసి మీరు ఆలోచన చేయండి ఈ కర్ణాటక వచ్చింది కూడా చెప్పుండి నమ్మి ఓట్లేస్తే ఏమైందో కర్ణాటకలో మొన్న డీకే శివకుమార్ వచ్చిండు అయితే కానీ ఏమన్నాడు మొన్న పుణ్యం కట్టుకున్నాడు మంచిగా ఉన్నది చెప్పిండు ఆయన కడుపు సల్లకుండా మళ్ళమ రావాలి మళ్ళమ చెప్పాలని కోరుకుంటున్నా జర మా సంగారెడ్డి దిక్కు కూడా వచ్చి నారాయణ కేట్ జైరాబాద్లో కూడా డీకే శివకుమార్ వచ్చి తిరిగిపోవాలని కూడా అడుగుతున్నాడు నేను కాంగ్రెస్ వాళ్ళు తిప్పు ఆయన ఎంత తిప్పితే మాకు అంత లాభం అవుతుంది ఎందుకంటే ఏదో అంటారు చూడు కొండనాలుగకు మందేస్తే ఉన్ననాలు ఊడిపందట కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి గట్లయింది ఆ డీకే దాన్న కూర్చో ఇట్లా కూర్చో మొన్న డీకే శివకుమార్ వస్తే ఒక మాట అన్నాడు యాక్చువల్లీ అంతకుముందు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏ కేసీఆర్ ఎక్కువ తక్కువ కరెంట్ ఇస్తుండు మూడు గంటలు ఇస్తే చాలు అన్నాడు అన్నాడా లేదా టీవీలలో చూసిండు మీరు అందరు మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు పడుతుంది అన్నాడు పాపం వాళ్ళు అనుకున్నట్టున్నాడు రేవంత్ మూడు అన్నాడు కదా నేను ఐదు చెప్తాను అనుకున్నట్టున్నాడు ఇక వచ్చిండి ఇక మొన్న వికారాబాద్కో తాండూరుకి వచ్చిండి వచ్చి ఏమన్నాడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఏ ఇక మేమైతే కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ ఇస్తున్నాము అన్నాడు దీర్ఘం తీసిండు ఐదు ఐదు ఫైవ్ అంటుండు ఇంకా ఇంకా ఎక్కడన్నా ఎవడైనా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి ఐదు గంటల కరెంట్ ఇస్తా అంటే మెడ మీద తలకాయోడు ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ కోటెత్తాడే ఈతాడు ఎవడన్నా ఇంకా ఏతరా ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ ఉండే కూడా వేయడు ఎందుకంటే ఐదు గంటలెత్తే ఆగమేనే అసలు నిజంగా ఐదు వస్తుందా నిజంగా ఎంత కరెంట్ వస్తుందంటే పొద్దుందాక గంట దొంగ రాత్రి రెండు గంటలు వస్తుందట కర్ణాటకలో మీ ఊళ్ళో ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఎక్క ఎగిరిండు అనుకో అరే భావి ఊకి ఎగురుడు ఎందుకురా నేనే బండి పెడతా నేనే బువ్వ పెడతా అని ఒక క్రూజర్ కిరాక్ తీసుకొని గిట్లా దిప్పరాడు బీదర్ పోయి ఎంత అర్థంగా గంట తోవ్వ మనది గట దిప్తే ఆ మంచి నీళ్ళు ఏందో కరెంట్ ఏందో ఆడ రోడ్లు ఏందో చూస్తే వాడు మళ్ళీ మాట్లాడాడు ఇక ఊళ్ళకి వచ్చినాక వాడు గా ముచ్చడి చేయదు ఇక దగ్గర కదా మనం బార్డర్ మీద ఉన్నాం కర్ణాటకకు గట్ల దిప్కత్తిగా వాడు మళ్ళా మాట్లాడు గిది రైతులకు మంచిగా మీరు సంధాయించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ రకంగా మోసపోయినాం కర్ణాటకలో ఏం జరుగుతుందో ఇవాళ మనం మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మన కార్యకర్తలు వివరించాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇంకో మాట కూడా చెప్తున్నా కార్యకర్తలకు దయచేసి ఈసారి మీరు గట్టిగా పనిచేయండి పోయినసారి కూడా దగ్గర దగ్గర వచ్చి ఏదో పాపం అన్నట్టు పోయింది అదేదో ఆ డ్రామా చూసి తీ పాపం అన్నట్టు కొంత జర్ర డీలా వదిలినాం మనం దానికి ఇవాళ ఐదేళ్ళు నష్టపోయినాం మనం ఈసారి మంచిగా మీరు పనిచేయండి దయచేసి నేను కార్యకర్తలకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇవాళ ఎన్నికల్లో ఎంత బాధ్యత తీసుకున్నానో రేపు కూడా మీకోసం కార్యకర్తల కోసం నేను నిలబడి దగ్గరుండి సేవ చేస్తా ఇక మా రవి కనబడుతుండేట బొంగులు రవి పోయినసారి సదాశివపేటలో మున్సిపాలిటీ ఎన్నిక జరిగింది సంగారెడ్డిలో నేను తిరగలేదా ఇల్లు ఇల్లు తిరిగిన దగ్గరుండి మా వాళ్ళందరి మళ్ళీ కౌన్సిలర్లు గెలిపించుకొని మున్సిపల్ చైర్మన్లుగా మళ్ళీ మా వాళ్ళని చేసుకున్నా కౌన్సిలర్లను చేసుకున్నా నేను ఈరోజు హామీ ఇస్తా ఉన్నా రేపు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికల్లో కూడా నేను వచ్చి దగ్గరుండి అన్ని రకాలుగా సహాయం అందిస్తా మిమ్మల్ని అందరినీ కూడా కడుపులో పెట్టుకొని గెలిపించుకుంటా అంతేకాదు సంగారెడ్డి అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా ఇప్పటిదాకా చేసుకున్నాం రేపు ప్రభాకర్ గెలిపిండ్రి ఒక పదివేల మందికి నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మనం చేస్తా మన మేనిఫెస్టోలో కూడా పెట్టిండు ముఖ్యమంత్రి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం గారు చెప్పిండ్రు పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తాం రెండు స్కీములు ఉంటాయి ఎవరైనా నిరుపేదలుంటే వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన ఇల్లే ఇచ్చి ఇండ్లలకు దోలే స్కీము ఉంటుంది ఎవరైనా మాకు జాగం ఉన్నది ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చే పథకము ఉన్నది అవకాశం ఉన్న ప్రతి చోట పేదలకు ఇండ్ల స్థలాలు కూడా ఉచితంగా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా మీరు మంచిగా హామీ ఇవ్వండి గ్రామ గ్రామాన ఇంటి స్థలం లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రాసి పెట్టుకోండి ఒక్క ఆరు నెలలలోగా పదివేల మందికి ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాయి ఈ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇది కూడా మీరు ప్రజల్లో తీసుకుపోండి ముఖ్యంగా కార్యకర్తలు ప్రభాకరన్న గురించి కూడా చూడాలి మనం వాస్తవానికి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది అయినా కూడా ఆయన జాగల నాశన మాత్రం ఇంత అనుకుంటుంటి ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నా ప్రజాసేవ మరవలేదు ఇవాళ ఓట్లు వచ్చినాయి బట్ మూడు నెలల కింద నాలుగు నెలల కింద ఆరు నెలల కింద ఆరోగ్యం దెబ్బతిన్నా ఊరూరికి వచ్చిండు ఆయన చేతుల గల్ల సేవ చేసిండు కష్టపడ్డాడు ఇలా మా మాణిక్యం అన్న కానీ మా నరెడ్డి కానీ మా బుచ్చిరెడ్డి అన్న కానీ ఇలా నిన్ననే శివన్న కూడా చేరిండు సరాశివేటకెళ్ళి అందరు కూడా ఎంతో నిజాయితీగా వాళ్ళు మా హీంభై ముఖీంభై కూడా క్షమించాలి మొన్న సదాశివపేటలో పదివేల మందితో మీటింగ్ పెట్టి ముఖీంభై కూడా పెద్ద ఎత్తున చేరిండు మా రాజేందర్ అన్న తోడైండు ఇంతమంది తోడైనాక నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం ఉంది ఉత్త గెలుపు కాదు యాభై వేల మెజార్టీతో సంగారెడ్డిలో గెలవబోతా ఉన్నాము ఏం చూసి ఒకటేయాలి కాంగ్రెస్కు మీరు అన్ని జూటా మాటలు తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి పోయిండ్రు తెలంగాణ వద్దన్నటువంటి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నాడు ఎన్నడొక్కనాడు ప్రజలకు అందుబాటులో ఉన్నది లేదు ప్రజలకు సేవ చేసింది లేదు ఐదేళ్ళల్లో ఒక్క కూడా ఊరికి రాకపోతివి గుడికి రాకపోతివి బడికి రాకపోతేవి సావుకు రాకపోతు పెళ్లికి రాకపోతు ఆపదబట్ట రాకపోతివి కరోనా వస్తే రాకపోతివి నీకు మా నీకు మాత్రం ఎందుకు రావాలి నీకు మాత్రం ఎందుకు వెయ్యాలి ఓటు నువ్వేమో గెలిచి దాటినావు ఓడినా ప్రజల మధ్య ఉన్నాడు మా చింత ప్రభాకర్ కాదా మనోడు జనంలో ఉన్నాడు మంచికి చెడుకు ఛాతరైన కాడికి సాయం చేసిండు అటువంటి బిడ్డ ఇవాళ చింతా ప్రభాకర్ను దయచేసి మీరందరూ కూడా దీవించండి కొద్దిగా ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి ఆడా ముఖ్యమంత్రి అయినా అంటే ఆ కాంగ్రెస్ పార్టీల ఆ పోటీ చేయని జానారెడ్డి కూడా నేను అయితే అంటుండు ఇవాళ కుర్షీల కొట్లాటనే మొదలాలది అది పరిపాలన ఉండదు మళ్ళంత కర్ఫ్యూలు మత కలహాలు కుర్షీలు దించడానికి మళ్ళీ అన్ని కొట్టాటలు మోపైతాయి అందుకే ఇవాళ కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ఉంటే ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోతుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు రిస్క్ వద్దు మనకు ఎందుకు రిస్క్ ఇంత మంచి కరెంట్ రాగా కాంగ్రెస్ కోటేసి రిస్క్ తెచ్చుకుందామా ఇంత మంచిగా సకాలంలో ఎరువులు అందించంగా కాంగ్రెస్ కోటేసి మళ్ళా పాత రిస్క్ తెచ్చుకుందామా ఇలా ఇంత మంచిగా రెండు వేల పింఛన్ రాగా ఎందుకు రిస్క్ మనకు ఇంత మంచిగా కళ్యాణ లక్ష్మి ఎందుకు రిస్క్ మనకు ఇంత మంచిగా రైతులకు ఉచిత కరెంట్ ఇయ్యంగా ఈ కాంగ్రెస్ కోటేసి మళ్ళా కర్ణాటక లెక్క ఐదు గంటల కరెంటు తెచ్చుకునే రిస్క్ ఎందుకు మనకు ఇలా కేసీఆర్ నాలుగు వందలకే సిలిండర్ ఇస్తామనంగా నమ్మిన నాయకుడు తెలంగాణకు ప్రజలకు నచ్చిన నాయకుడు కేసీఆర్ ఉండగా ఈ కాంగ్రెస్ కోటేసి రిస్క్ ఎందుకు ఈ తెలంగాణ ద్రోహులంతా ఒకవైపు అవుతుంటే తెలంగాణ బిడ్డ తెలంగాణ ఇలా తెలంగాణను తెచ్చిపెట్టిన కేసీఆర్ వైపు ఉండక ఈ ద్రోహుల దిక్కు మనం ఓటేసే రిస్క్ మనకెందుకు ఇవన్నీ కూడా ఇలా ప్రజల్లో చర్చ పెట్టారు రిస్క్ అవుతుంది నమ్మితే కర్ణాటక తరహాలో ఆగమయితము వీళ్ళ గత చరిత్ర మనకు తెలియంది కాదు కాంగ్రెస్ పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియంది కాదు బీజేపీ వాళ్ళు వాళ్ళు కూడా ఎంతో బాగా మాట్లాడుతురు ఈడ కూడా ఉన్నారు పోయినసారి కూడా ఈడ కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి జాగ్రత్త ఆలోచించుకోండి ఈ తాప కూడా ఒకటయ్యే డేంజర్ ఉన్నది బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కూడా వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు రేపు కూడా ఇద్దరు ఒకటే ప్రమాదం ఉన్నది ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి ఇలా బీజేపీ మొన్నెక్కడో చెప్పిన నేను మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా పోయినా సార్ గెలిచింది బీజేపీ తెలంగాణలో ఈసారి బీజేపీ డక్అట్ అయ్యేది ఖాయం కాంగ్రెస్ అవుట్ కేసీఆర్ సెంచరీ కొట్టాడు గ్యారంటీగా పదకొండు గంటలకు వచ్చింది మీరు మూడైతుంది ఒక్క మనిషి మంచి నీళ్ళకి లేవాలి అన్నానికి లెవలే అంటే ఇక్కడనే కనబడ్డది సంగారెడ్డి గెలుపు ఖాయమైపోయింది ఖాయమైపోయింది అని చెప్పి నాకు నమ్మకం వస్తా ఉంది ఇది కంటిన్యూ చేయండి ఈ ఇరవై ఎనిమిది రోజులు కంటిన్యూ చేయండి ఈ బట్టే బాజీ మాటలకి మోసపోవద్దని మళ్ళీ కూడా చేస్తారు లాస్ట్కు ఎల్లుండోట్లు అనగా మళ్ళీ ఒక డబ్బా పట్టుకుని వస్తారు ఇక అరే అరే మనకి ఐకాన్ అనేక ఆ నాటకాలు ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి ఇప్పుడే జన జనానికి చెప్పు ఈ యాక్షన్లకు నాటకాలకే పోయిన తాప మోసపోయినాం ఇక ఈ తాప యాక్షన్లకు నాటకాలకు మోసపోవద్దు మోసపోతే మన సంగారెడ్డి ఆగమవుతుంది అనే విచ్చట్ను ఇప్పటి నుంచే ప్రజలకు అది కూడా చెప్పాలి మేనిఫెస్టో చెప్పుడు ఎంత ముఖ్యమో మళ్ళీ రెండొద్దుల మూడొద్దుల ముంగట మళ్ళీ ఏదో యాక్షన్లు డ్రామాలు ఉంటాయి ఆ డ్రామాలు సోషల్ మీడియాలో చూసి మనం పరిశాన్ కావద్దు ఆ మో ఆ మోసపోవద్దు అది కూడా ఇప్పటి నుంచే చెప్పి పెట్టును జనాలకు గ్యారంటీ యాక్షన్ ఉంటుంది ఏదో సినిమాల ఏదో కట్ అనగానే యాక్షన్ ట కట్ అని కొడతారు చూడేదో దాని ఏమంటారు నాకేమో సినిమాలు తెలియ ఈ అన్నకు బాధ తెలివాలి శివరాజు అన్నకు బాధ వెళ్తుంది టేక్ ఆఫ్ ఉంటుంది అవి అన్నీ ఉంటాయి మళ్ళీ ఇక యాక్షన్ టేక్ ఆఫ్ కార్ట్లు ఉంటాయి జర్ర జాగ్రత్త ఇప్పటి నుంచి వాటికి మీరు కూడా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ డ్రామా ఈ యాక్షన్లు లాస్ట్లో ఉడతారా బై జర జాగ్రత్త అని కూడా ఇప్పటి నుంచే ప్రజలకు కూడా చెప్పాలి ఎందుకంటే అవి వేసండో వాళ్ళు చేస్తారు ఓడిపోయేటోళ్ళు చేస్తారు ప్రజలకు పని చేయని చేస్తారు ఇటువంటి కాదు మనకు కావాల్సింది నిజమైన సేవ కావాలి గుండెల్లో నుంచి సేవ చేసే నాయకుడు కావాలి ఆ నాయకుడే మన చింత ప్రభాకర్